రైట్ శివరామ ప్రసాద్ గారు నమస్తే నమస్తే ఏంటి ప్రశాంతమైన గోదావరి జిల్లాలో ఒక పెను తుఫాను వచ్చేటట్టుగా నాయకులు మాట్లాడుతున్న మాటలు ఆయన సవాల్ విసురుతున్నారు నా పేరు పవన్ కళ్యాణే కాదు అని చెప్పి ఆయన అంటే నా పేరు చంద్రశేఖరే కాదు అని ఈయన మాట్లాడే పరిస్థితి దమ్ము ఉంటే నువ్వే వచ్చి పోటి చేయి అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఏం జరుగుతుంది ఏంటి సవాళ్ల పర్వం ఏంటి ఎటువైపు వెళ్తున్న ఏపీ రాజకీయాలు అది మీరు అడగాల్సింది జనసేన ప్రతినిధి కదా మీరు ప్రధాన ప్రతిపక్షం మీతో కలిసి వెళ్తారని కదా టాక్ మీకు సంబంధం లేదా జనసేనతో ప్రస్తుతం వరకు మాది అరాజకాలను అడ్డుకుంటమే తప్ప ఇంతవరకు మాకేమీ పొత్తుందని ఎవరో చెప్పలేదు కదా మా పార్టీ ఎందుకులేండి ఆయనే సీఎం ఆయనే సీఎం చేయమంటున్నారు కాబట్టి మీకు అవకాశం కూడా ఉండే అవకాశం ఉండదేమోలేండి పొత్తులకు వెళ్ళే అవకాశం తక్కువే ఉన్నదేమోలేండి ఇంకా పొత్తుల అంశాలు మాట్లాడడం అనవసరం అది వేరే సంగతి పొత్తుల విషయం పక్కన పెట్టండి పొత్తులు అనేది ఇప్పుడు ప్రస్తుతం అది అప్రస్తుతమైన విషయం ఎందుకంటే ఆ విషయం ఎవరో మాట్లాడుకుంటలేదు కానీ రైట్ ఓకే బహిరంగంగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలను ఏ రకంగా అనాలి మీ పార్టీ నేతలు కూడా ఆ రకంగానే మాట్లాడతారు అపోజిషన్ వాళ్ళు అలాగే మాట్లాడతారు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడతారు కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా తక్కువ వైసీపీ నాయకులు గానీ ఇక్కడ ఇప్పుడు వంశీ గారు కానీ పడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ తర్వాత సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు మాట్లాడిన విధానం వారు మాట్లాడిన పద్ధతులు వారు ఏ విధంగా మాట్లాడారు అనేది చూస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా తక్కువ ఆయన ఏంటంటే ఒక ఆవేదంతో మాట్లాడారు ఎందుకంటే ఆ మహిళలు వెళ్తే గడ్డలు వేయించారు కాబట్టి నువ్వు ఈ విధంగా చేస్తావా మహిళల మీద గడ్డలు వేయిస్తావా అనే దాంతో మాట్లాడిన వ్యవహారంగా కనపడింది అక్కడ ఎందుకంటే పదే పదే ఆ విషయం చెప్పాడు ఆయన మా వేరే మహిళలు వస్తే మీరు గడ్డలు వేయిస్తారా ఇవ్వని ఇది కాకుండా ఒకటి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటాం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విశ్లేషణ చేయటం ఇది కాదు ఒక ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారికి మీకు చెడిపోయిందా మీకు సీట్ ఇవ్వడా అంటాడు ఒక ద్వారం పొడిగారు ఓ పక్కనేమో ఆయన ఇస్తేనే మీకు వస్తుంది అంటాడు మళ్ళీ ఆయనే అంబటి రాంబాబు గారేమో చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే పవన్ చదువుతున్నాడు అంటాడు ఆయన అంటే ఒక విధంగా చూస్తుంటే ఈ పొత్తులని కుదిరితే ఏమో కుదిరితే మన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది ఇప్పటికే ఘోరంగా ఉన్న పరిస్థితి కాబట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకు ఉన్న స్లీపర్ సెల్స్ వాళ్ళకు ఉన్న మీడియా చేస్తున్న ప్రచారం కల్పిస్తున్న కన్ఫ్యూజన్ అనిపిస్తాం తప్ప నిజంగా అటువంటిది ఏం లేదు ఇవాళ ఎవరు ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మా లోకేష్ గారు పాదయాత్ర నడుస్తా ఉంది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మొదట్లో మీరు కొన్నిసార్లు సృష్టించారు మా పార్టీ వాళ్ళు ఎదురు తిరిగి నిలబడ్డారు అలాగే మన ఓకే మీ బస్సు యాత్ర ఎక్కడెక్కడికి వెళ్తుందండి మీ బస్సు యాత్ర ఎక్కడెక్కడికి వెళ్తుంది శివరామ ప్రసాద్ గారు ఆ షెడ్యూల్ ఏమన్నా మీ దగ్గర ఉందా రేపు నుంచి మొదలెడితే 5 బస్సులు 125 నియోజకవర్గాల్లో 25 రోజుల పాటు తిరుగుతున్నాయి చైతన్య రథాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాటిని కాదు రథాల్లో కాదు ఏంటి ఆ రథాల్లో ఎవరు తిరుగుతారు ఏం చేస్తారు ఏంటిది 5 బస్సుల్లో ఎవరెవరు వెళ్తారు నాయకులు బీసీ నాయకులు తర్వాత మిగిలిన వాళ్ళు మహిళా నాయకులు వాళ్ళందరూ ఇప్పుడు ఈ 6 ఏదైతే మేము మినీ మేనిఫెస్టో ఇచ్చామో 6 ఏది స్త్రీ ఇవన్నీ ఇచ్చాం కదా మహాశక్తి పథకం తర్వాత యువకుల్ని 6 పథకాల్ని ప్రచారం చేయటం అవగాహన కల్పించడం ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ధరలు పెరుగుతుంది ఏ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూసాం రైట్ రైట్ ఓకే 10వ తరగతి కుర్రాడిని పెట్రోల్ పోస్ తగలు పెడితే దాన్ని వార్త షేర్ చేసిన చంద్రబాబు అనే మా సోషల్ మీడియా కార్యకర్తని అరాజకంగా అరెస్ట్ చేశారు అదే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఒక దుర్మార్గపు పోస్ట్ ఏమంటే రైట్ ఓకేనండి శివరాం ప్రసాద్ టాపిక్ డైవర్ట్ అవుతుంది ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు మళ్ళీ ఇస్తాను టాపిక్ డైవర్ట్ అవట్లా ఎవరైతే చనిపోయాడో ఆ బాలుని చంపమని చెప్పి ఆ కుర్రాడి సోదరి చెప్పిందని చెప్పి ఫీల్డ్ పెడితే రైట్ ఓకే అంటే ఓకే ఇస్తాను ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు
శివరాం ప్రసాద్ గారు శివరాం ప్రసాద్ గారు శివరాం ప్రసాద్